కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృపచూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనునుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడకయుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృపచూప వలనన్న మాట మరచి శ్రమనొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవాణిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చియున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చియున్నది, తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా మా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని, వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చెయ్యుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించేదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చువారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు.